పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని, మనం చేసే భక్తి ఆయనకు ఇంపుగాను ఆనందకరంగాను ఉన్నట్లయితే అంతకన్నా మన జీవితాల్లో ధన్యకరమైంది మరేది కూడా ఉండదు. అంచేత ఇంతకాలం మనం చేసిన భక్తి వేరు, ఈ భయంకరమైన దినాల్లో, రేపుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో దేవుడు మనందరికీ కూడా ఎంతో గొప్ప అవకాశం అనుగ్రహించి గృహాల దగ్గర కూర్చొని దేవుళ్ళో ఎదగటానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవాది దేవునికే స్తుతి, ఘనత, మహిమా, ప్రభావములు కలుగునుగాక. చాలామంది ప్రార్థనలు ఎదుగుతున్నారని అనుకుంటా ఉన్నాను. మొన్న మా సంఘస్థురాలు ఒక ఆమె వచ్చి దాదాపు రోజుకి 5 గంటలు అని కొందరు, 3 గంటలని కొందరు చెప్తా ఉన్నారు. ఇంతకన్నా ఆనందకరమైంది మరొకటి ఉండదు. దేవుడికి కూడా కావాల్సింది అదేనేమో. కేవలం ప్రార్థన మాత్రమే చాలదు. నేను ఎక్కడ దేవుళ్ళో తప్పిపోయినాను? మనకు మనం అనుకుంటే మనకి ఏమీ తెలియదు, మనకి ఏమీ కనిపించదు కూడా. మనం చేసే భక్తిని గురించి ఆలోచించకూడదు. ప్రభువా, మీకు అయోగ్యమైంది, మీకు అనవసరమైంది, మీరు ఇష్టపడంది, మీరు నా జీవితంలో కోరనిది ఏదైనా ఉంటే దయచేసి అది మీరు నా జీవితానికి ప్రత్యక్షపరచండి అని చాలా గోజాడుతూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన కార్యాన్ని మనకి బయలుపరుస్తారు. క్రైస్తవంలో జరుగుతూ ఉన్న మరికొన్ని అక్రమము అనే మాట ఎందుకు వాడుతూ ఉన్నాను అంటే, ప్రభువారు అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి పొండి అన్నారు కదూ, మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పును. దేవాది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అసలు ఈ అంశం నా మనసులో లేదు, ఇది చెప్పాలని కూడా నాకు ఎప్పుడూ తొయ్యలేదు. అయితే అనేకమైన విషయాల గురించి నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకు క్రైస్తవులు బైబిల్ చదువుతూ కూడా బైబిల్కు వ్యతిరేకమైన పనులు ఎందుకు చేస్తూ ఉంటారు? భయం వేయదా అనే బాధ నాలో ఉంటుంది. అయితే దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ కార్యక్రమాలు మీ ముందు తీసుకొని వస్తూ ఉన్నాను. ఎంతమందిని దేవుని యొక్క మాట విని మనల్ని మనం చక్కపరుచుకుంటే ధన్యులు. దానియేలు, నెహెమ్యా ప్రార్థన మీకు చాలా వారాల క్రితం చెప్పాను. నేనును నా ప్రజలను పాపం చేశాం, నేనును నా ప్రజలను సిగ్గుపడతా ఉన్నాం, నీ ఎదుట మా ముఖాన్ని ఎత్తుకోలేకపోతున్నాం అంటాడు దానియేలు. ఆ రీతిగా మనము, మన ప్రజలు ఎవరినో మనం ఇలా వేలు పెట్టి చూపట్లేదు. మనము, మన ప్రజలు, క్రైస్తవ్యం చాలా బాగుండుంటే ఎంతోమంది మారుండేవాళ్ళు. చాలామంది మీకు కూడా అనుంటారు, క్రైస్తవులు ఎందుకండి అలా ప్రవర్తిస్తారు,
క్రైస్తవులు కాదు వాళ్ళు. ఎందుకు నేను కాదు అంటున్నానంటే, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, బైబిల్కి లోబడేవాళ్ళు ఎవరు కూడా అలాంటి పనులు చేయరు. క్రైస్తవ మతంలో పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యానికి గ్యారంటీ లేదు. దయచేసి ఇది గమనించండి. చాలామంది చాలా మీమాంసలో ఉంటారు, అంటే చాలా ధీమాగా ఉంటారు. పరలోక రాజ్యం మాదే. ఈ మధ్య కూడా ఒక ఆయన మాట చెప్పడం విన్నాను, పరలోక రాజ్యం మీది కాదు, పరలోక రాజ్యం ఎవరిది కాదు, పరలోక రాజ్యం దేవునిది. అది ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారో అది వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసు ప్రభు రక్తము ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన రక్తము ద్వారా మనం శిక్ష తప్పించుకుంటాం. పరలోక రాజ్యం ఎవరిది అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యం మనది ఎందుకు అవుతుంది మీరు చెప్పండి? మీ ఇల్లు నాదవుతుందా? నా ఇల్లు మీదవుతుందా? కాదు కదా. ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకోవడానికి, మన పాపాలకు పరిహారం చేయటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది కూడా మనకి తెలియాలి. ఎంత ప్రయాసపడాలి, ఇది అంత తేలిగ్గా వచ్చేది కూడా కాదు. నేను చాలా సంవత్సరాల క్రితం, అంటే ఫస్ట్ టైం నాకు బాగా బైబిల్ అర్థమయ్యాక, నేను దేవుడు పిలిచాక ఈ మాట చదివినప్పుడు చాలా భయం వేసింది. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, నో, అక్రమము చేయవల్లరా పొండి అన్నారు. చాలాసార్లు మనం ఒక అపోహలో ఉంటాం. ఏమిటా అపోహ? దేవుని కొరకు ఇవన్నీ చేస్తున్నాం కదా, దేవుని కొరకు ఇవన్నీ చేస్తున్నాం కదా, దేవుని కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాం, కాబట్టి దేవుడు మనల్ని మెచ్చేసుకుంటారు అనుకుంటా ఉంటాం. మెచ్చుకోరు. దేవుడు ప్రేమ కలిగినవాడు, కృప కలిగినవాడు, దయామయుడు, కరుణామయుడు, కరుణావాత్సల్య సంపూర్ణుడు, వాత్సల్యత, ప్రేమ, నిరంతరం, కృప, ఇలాంటి పదాలతో ఒక విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో అనుకుంటూ ఉంటాను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, అంత కఠినమైన వాడు కూడా, అంత ఖచ్చితమైన వాడు కూడా. గమనించండి, మీరు బైబిల్ అంతా కూడా చదవండి. మనం అనుకుంటాం ఆదాము అవ్వలు ఒక్క పాపమే కదా చేశారు, పండే కదా తిన్నారు. అక్కడ పండు తినటం కాదండి ప్రాముఖ్యం, అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే అవిధేయత, చిన్న మాట. అందుకే 1 యోహాను 5:3, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దే ఆర్ సో సింపుల్. భారమైనవి కాదు, చాలా తేలికైనవి. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞలు గైకొంటారు. ఆదామవులు చేసింది పండు తినడం కాదు. గమనించండి, పండు తినక ముందే పాపం జరిగింది. పండు తినుట అనే క్రియ జరగక ముందే పాపం జరిగిపోయింది. ఏంటి తెలుసా అండి? గమనించండి, ఎప్పుడైతే అపవాది యొక్క మాట వాళ్ళు విన్నారో, లేక హవ్వమ్మ విన్నదో, తన దృష్టి మార్చుకుంది. అక్కడే, అక్కడికక్కడే, నువ్వెవరివి, ఎందుకు తినమంటున్నావు అని ఎదిరించలేదు. దృష్టి మార్చుకుంది, ఆ పండు చూసింది, ఆ పండుని మానసికంగా అంగీకరించింది, ఆ పండుని తన తలంపుల్లో అంగీకరించింది, తన తలంపులకు ఆ పండు స్థితి మారిపోయింది. అది ఆహారానికి మంచిదిగా కనపడింది, చుట్టానికి రమ్యమైందిగా కనపడింది. వివేకం ఇచ్చు జ్ఞానం, వివేకం వచ్చేస్తుందంట. ఏంటి, ఎక్కడన్నా పండు తింటే వివేకం వస్తుందా? కొన్ని విటమిన్స్ ఉంటాయి పండ్లల్లో, మంచిది, ఆరోగ్యం అని చెప్తారు. చూడండి, మనసు ఎంతగా తిరిగిపోయిందో. చాలామంది పండు తిన్నాక పాపం జరిగింది అనుకుంటారు. కాదు కాదు, పండు తినకముందే మనసులో పాపం జరిగింది. ఓ వ్యక్తి పాపం ఎప్పుడు చేస్తాడు? ముందు మనసులో చేస్తాడు. ఒక అమ్మాయిని చూసినప్పుడు మనసు పడైపోతుంది, మనసు లోపలికి కొన్ని తలంపులు వచ్చేస్తాయి. పాపం అక్కడ జరిగింది కాబట్టి
మన హృదయంలో మన తలంపుల్లో ఏ పాపం జరుగుతుందో అది బయట చేస్తాం మనం. కాబట్టి మన మనస్సును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడ అవిధేయత వచ్చేసింది. దేవునికి తక్కువ స్థానం ఇచ్చి అపవాది మాటకు పై స్థానం ఇచ్చారు. దేవుణ్ణి ధిక్కరించారు, దేవుని మీద తిరుగుబట్టు చేశారు. మనం అనుకుంటాం చిన్న చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏముండవండి. చిన్న పాపానికి చిన్న శిక్ష, పెద్ద పాపానికి పెద్ద శిక్ష, అదంతా కూడా చాలా బుద్ధిహీనత. దేవునికి కావలసింది ఒక్కటే, పాప పశ్చాత్తాపం, నేను పాపిని అని గుర్తించడం, హృదయంలో ఒక భయం, ఒక వేదన పుట్టడం. ఇలాంటివి ఈ రోజుల్లో మనం ఎంతమందికి పుట్టేటట్టుగా మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రభువారు ఈ లోకం విడిచి వెళ్ళకముందు ఆయన ఇచ్చిన చిట్ట చివరి ఆజ్ఞ ఏంటి అంటే, మత్తయి సువార్త 28:18 చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది దేవుడు శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ. ఎందుకు క్రైస్తవ్యంలో అక్రమాలు అని అంటున్నాను? ఈ చివరి ఆజ్ఞ ఎంతమందిని నెరవేరుస్తూ ఉన్నాం? నేను కూడా ఒక సేవకురాలనే. ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా ఎంతమంది శిష్యుల్ని మనం తయారు చేశాం? మన సంఘాల్లో ఎంతమందికి శిష్యరికాన్ని నేర్పుతున్నాం? మనము మొదట ఆయనకు శిష్యులుగా ఉన్నామా? శిష్యుడంటే ఎవరు? బోధకుడు ఏం చెప్పితే అది చేస్తాడు, గురువు గారు ఏం చెప్తే అది చేస్తాడు. నేను ఈ మాట అనుకుంటూ దీన్ని నేను ధ్యానం చేసేటప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ స్కూల్లో పీడీ సార్ వచ్చి సిట్ స్టాండ్ నేర్పించేవాళ్ళు. ఎన్నిసార్లు అయినా ఆయన ఓపిక, మన ఓపిక. సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే నుంచోవాలి. ఇంకా కూర్చోకుండా ఉండడానికి వీల్లేదు, నుంచోకుండా ఉండడానికి వీల్లేదు. దీనికి ఒక టైం పెట్టేవాళ్ళు. ఇది చాలా బాగుండేది, ఎందుకంటే చిన్న వయస్సు, సార్ అంటే భయం, మేడం అంటే భయం. కాబట్టి సిట్ అంటే అందరు కూర్చునే వాళ్ళం, స్టాండ్ అంటే అందరు నిలబడేవాళ్ళం. అది విధేయత. ఈ రోజుల్లో ఎవరినన్నానండి సిట్ స్టాండ్ అంటే బుర్ర ఉందా లేదా నీకు అంటారు? విధేయత అంటే ఏంటి? గురువు ఏం చెప్తే అది చేస్తాం. బైబిల్ అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తే అది చేస్తాం. నేను చేస్తే నేను నేర్పించగలను. ప్రభువు చెప్పారు, ఒకే ఒక మాట చెప్పారు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు శ్రమ పడ్డారు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చారు. అది చెప్పాల్సిన విధానంలో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. మనం మాట్లాడేది ప్రేమ కలిగిన దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాం. నీ పక్షంగా మాట్లాడటం కాదు, నేను నా పక్షంగా మాట్లాడినప్పుడు డిఫరెంట్గా మాట్లాడతాను, నేను నా కోసం మాట్లాడినప్పుడు వేరేగా మాట్లాడతాను, నేను వేరే వ్యక్తి గురించి వేరే వ్యక్తి పక్షంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ నా మనసులో ఉండి అప్పుడు నేను చెప్పేది ఆ వ్యక్తికి నచ్చకపోతే నన్ను మళ్ళీ తిడతారు లేకపోతే కోప్పడతారన్న భయంతో నేను మాట్లాడతాను. ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞను ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం? ఒకవేళ ఇలాంటి యాకోపత్రిక 3లో బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు, పోయిన వారమో ముందు వారమో నేను చెప్పాను, దేవుడు నన్ను పిలిచిన కొత్తలో అన్నీ చాలా కొత్తగా ఉండేవి నాకు. నేను ఈ మాట చదివి అనుకున్నాను, అయ్య బాబోయే దేవా నాకెలాగూ తీర్పు ఉంటుంది, మళ్ళా ఏంటి ఈ స్పెషల్ తీర్పు కోసమా నన్ను పిలుస్తున్నారు సేవకి అని చాలా భయం వేసింది. మరీ కఠినమైన తీర్పు, భయపడాలి. శిష్యరికం, దేవుడేం చెప్తే మనం అది చేయడం. దేవుడేం కోరుతా ఉన్నారు ఒక వ్యక్తి దగ్గర? ప్రతి వ్యక్తి దగ్గర పాప పశ్చాత్తాపాన్ని కోరుతా ఉన్నారు. తన పాపములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు, శిష్యులనిగా చేయమన్నారు.
అది ఆయన ప్రేమపూర్వకమైన ఒక ఆజ్ఞ లేక ఆయన కోరిక అది చాలా ఖచ్చితం అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నామండి లేక క్రైస్తవునిగా ఏం వెతుకుతా ఉన్నాం దేవునికి నేను శిష్యరికం చేయాలి ఆయన చెప్పినవన్నీ నేను వినాలి ఆయన చెప్పినవన్నీ చేయాలి అనే దృక్పథముతో మనం దేవుని వెతుకుతున్నామా లేక ఈ లోకంలో మేలులు వెతుకుతున్నామా సంఘాలను దేని కొరకు మనం తయారు చేస్తూ ఉన్నాం యేసు ప్రభువుకు శిష్యరికం చేయడానికి తయారు చేస్తూ ఉన్నామా లేకపోతే మేలుల కొరకు మనం వాళ్ళని తయారు చేస్తూ ఉన్నామా మన బోధనలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటి నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా సంఘంలోనేమి అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాను ఒకవేళ యేసు ప్రభు వారే స్వయంగా మన సంఘాలకు వచ్చారనుకోండి ఓ ప్రక్కన ఆయన నిలబడి మీరు చాలా కాలంగా చాలా విషయాలకి ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు అడిగినవన్నీ ఇచ్చేద్దాం అనుకుంటా ఉన్నాను మీరు అడిగిన సమస్యలు తీర్చేద్దామని నేనే సాక్షాత్ దిగొచ్చాను అని ఒక యేసయ్య ఇది ఊహే మరొక వైపు రక్తం కారుతూ సిలువ మోసే యేసయ్య తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాదు అంటూ ఇంకొక యేసయ్య ఒకళ్ళు నాకు కుడివైపు మరొకరు ఎడంవైపు నిలబడ్డారనుకోండి ఖచ్చితంగా నీ మనస్సులో ఆలోచించు లేచి ఏ వైపుకి వెళ్తావు లేచి రండి అంటే 100 మంది ఉండొచ్చు 200 మంది ఉండొచ్చు 100,000 మంది ఉండొచ్చు 50,000 మంది ఉండొచ్చు లేచి ఎవరి వైపుకి వెళ్తాం లేచి ఎవరి వైపుకి వెళ్తాం నేను అనుకుంటాను ఎందుకంటే ఈ ప్రశ్న నేను చాలా సంఘాల్లో అడిగాను చాలా సంఘాల్లో చెప్పారు మేము ఈ వైపుకి వెళ్తాం మేలులు చేసే యేసుకి సిలువ మోసే యేసయ్య కొరకు కూడా అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు అలా చేతులెత్తారు నేను ఒక సంఘానికి వెళ్ళాను అక్కడ అడిగాను అక్కడ దాదాపు ఒక 30-40 మంది మాత్రమే ఉన్నారు దాదాపు 12 మంది చేతులెత్తారు ఇటువైపే నేను గుచ్చి గుచ్చి అడిగాను ఆ తర్వాత ఒక యవన స్త్రీని అడిగాను ఒరే చాలా సంతోషమైంది చాలా ఊళ్ళల్లో నేను మాట్లాడిగాను కానీ మీరు ఎత్తినట్టు ఎత్తలేదు ఎందుకురా ఎత్తావు నువ్వు అని అడిగాను తను ఏం చెప్పిందో తెలుసా నేను ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధమై నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అంది ఈ రోజుల్లో అక్రమము భ్రష్టత్వం ఎందుకు అంటున్నానంటే యేసు ప్రభువుకు శిష్యులంగా తయారు చేయటం లేదు మనకు శిష్యులంగా తయారు చేసుకుంటున్నాం చాలామంది వాళ్ళ సేవకుల పేర్లు చెప్పి చాలా ఐసైపోతూ ఉంటారు ఏమండి ఓ సత్యం చెప్పనా అసలు మనకే పరలోకి వెళ్తా ఉన్న ధైర్యం ఉందా ఆయన దయను బట్టి మన జీవితాన్ని సరి చేసుకొని కన్నీటితో పశ్చాత్తాపముతో కుమిలి కుమిలి నేను చేసే సేవ దేవునికి ఇష్టమైంది కావాలి దేవునికి యేసు ప్రభువుకు శిష్యులుగా నేను తయారు చేయాలి నా వెనక కాదు అనే తృష్ణ సేవకులు లేకపోతే ప్రభు ఒకరోజు అంటారేమో అక్రమము చేయవారులారా ఈ భారమంతా ప్రభు నా హృదయంలో పెట్టారు పరిశుద్ధాత్మ నేనేం మాట్లాడాలో చెప్తా ఉన్నారు మనం మారితే ధన్యులం మారకపోతే భయంకరంగా ఉంటుంది నరకంలో ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఎక్కువ మంది దేవుని తెలిసిన వాళ్ళు ఉంటారేమో ఎందుకు అలా అంటున్నానో తెలుసా ధనవంతుడు నరకం నుండే కేకేశాడు ఏమని కేకేశాడు తండ్రి అయిన అబ్రహామా అని కేకేశాడు ఎందుకు వేశాడా కేక భూమి మీద కూడా వాడికి అలవాటు అనమాట తండ్రి అయిన అబ్రహామా అనడం అంచేత మన భక్తిని సరిచేసుకుందాం మన జీవితాల్ని సరిచేసుకుందాం ఈ టాపిక్ నేను ఇంతటితో ఆపుతాను మళ్ళా వచ్చేవారం లేకపోతే త్వరలోనే మళ్ళా ఈ అంశాన్ని మనం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే దేవుడికి కావాల్సినవి మన ప్రార్థనలు కాదండి దేవునికి కావాల్సింది మనం ఏం బైబిల్ చదువుతున్నాం కాదండి మనం ఏం చదువుతున్నామో మనం ఏం ప్రార్థిస్తున్నామో మన హృదయంలో పాపం అనేది ముందు జరుగుతుందా తర్వాత జరుగుతుందా అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి మీకు వందనాలు ప్రభా మీకే వందనాలు మీకే స్తుతులు నాయన అయ్యా తండ్రి ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రియ పరిశుద్ధాత్మదేవ తాకండి హృదయాలు తాకండి మండింపు చేయండి స్వామి అక్రమమైనది ఏది కూడా లేకుండా దాన్ని వెలుపలకు నెట్టివేయటానికి
మనుషులకు కాకుండా మీకు భయపడటానికి సహాయం చేయండి. సావుకులు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉన్నట్లయితే, సావుకురాళ్ళైనా మీకు శిష్యులను తయారు చేసే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుమని కన్నీరు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ మీకు వందనాలు సమర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం నిన్నుచిన మనందరికీ సదా తోడైండి నడిపించునుగాక, ఆమేన్. అనుక్షణము తీర్పు అనేది మనసులో పెట్టుకొని దేవుని కోసం జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయండి గాక. ఈ సమయంలో మిషనరీ పరిచర్యను గురించిన వివరాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. అక్క, మిషనరీ పరిచర్య అనే మాటను మేము తరచుగా వింటూ ఉంటాం. ఇది సంఘ పరిచర్యకి సమానం కాదు, అయితే ఈ విషయాల గురించి అనేక మందికి తెలియదు. ఈ సమయంలో మిషనరీ అంటే ఎవరు అన్న మాట గురించి మేము మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటాం. మిషనరీని చెల్లుబోదు దేవనుడే ஒரு விசேஷ அழைப்பை பெற்று தேவனுடைய சுவிசேஷத்தை பற்றி கேள்விப்பட்டிராத புதிய மக்கள் மத்தியில், ஒருமுறை கூட கேள்விப்பட்டிராத அந்த மக்கள் மத்தியில் தேவனுடைய சுவிசேஷத்தை எடுத்து சென்று மக்களுக்கு சொல்லுகிறவர்கள் மிஷினரியாக இருப்பார்கள். மிஷினரி அனகா தேவன் நினச்சி ஒரு பிரத்யேகமான பிலுப்பு அந்துக்கொண்டு என்னடு சுவார்த்த வினனி பிரஜல மத்திய சுவார்த்தனு பிரகட்டించే வியக்தினி மிஷினரி அண்டார். அந்த தரிசனத்தை பெற்றவர்கள், அதாவது தூர பார்வை உடையவர்கள், அடுத்தது வந்து அழிந்து போகிற ஆத்மாக்களை குறித்த ஒரு பாரத்தை உடையவர்கள் மிஷினரிகளாக போக முடியும். மிஷினரி அனகா ஒரு தரிசனம் கலிகின வியக்தி. ఆ దర్శనము ఒక దూర దర్శనం అనగా నశించిపోతున్న ఆత్మల గురించిన భారం కలిగి వారి దగ్గరకు వెళ్ళి సువార్తని ప్రకటించే భారం కలిగిన వ్యక్తిని మిషనరీ అంటారు. సిల టైమ్ల వంద అప్పుడే మిషనరీయా వారవంగలకు ఎల్లరికు వ్యత్యాసం వ్యత్యాసమైన దర్శనమా ఇరుకలం. మిషనరీ అనగా అందరూ ఒకలాగే ఉండరు, ఒక్కొక్కరికి వేరువేరు దర్శనాలు కలిగి ఉండవచ్చు. அதாவது இப்போ மோசையை நம்ம பார்க்கும்போது அவர் வந்து ஆண்டவர் அழைக்கும் போது அந்த இஸ்ரவேல் மக்களை குறித்து அந்த மக்களை பற்றிய ஒரு தரிசனத்தை அழகாக அவர் ஃபோக்கஸ் பண்ணார். அவர் கூட சொல்லும்போது என்ன சொல்லுகாரு, என்னுடைய இஸ்ரவேல் ஜனங்கள் படுகிற துன்பத்தை நான் பார்த்தேன், அவர்களுடைய கண்ணீரை நான் கண்டேன், ஆகவே அவர்களிடத்தில் உன்னை நான் அனுப்பப் போகிறேன் அப்படின்னு சொல்லிட்டு இஸ்ரவேல் மக்களை குறித்த தரிசனத்தை அந்த மோசைக்கு கொடுத்தாரு. அப்படி சில தரிசனத்தின் மூலமா ஆண்டவர் வந்து மக்களை குறித்த தரிசனத்தின் மூலமா ஆண்டவர் மிஷினரியை அழைக்கிறாரு. மனுஷன் மிஷினரிகா பிலிச்சேதப்பு தேவுடு ஒரு தர்சனம் இச்சி பிலிஸ்தார். தேவுடு இஸ்ரேலில் ஜனாங்கம் குறிச்சி மோசேனி பிலிச்சி నువ్వు వాళ్ళని వెళ్ళి విడిపించాలి అని చెప్పినప్పుడు మోషేని ఒక దర్శనం ద్వారా దేవుడు పిలుచుకున్నారు. నా జనుల్ని నేను చూచుకున్నాను, వారి కన్నీరు నేను విన్నాను, వారి మూలుగులు నేను విన్నాను అని దేవుడు ఒక దర్శనం ద్వారా మోషేతో మాట్లాడి ప్రత్యేకంగా పిలుచుకున్నట్లు మనం వాక్యంలో చదువుతాం. అయితే మీరు మిషనరీగా వెళ్ళారు కదక్క, మిషనరీ పరిచర్య మీరు చేస్తూ ఉండగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ళు, ఏ పరిస్థితుల ద్వారా మీరు వెళ్ళారో మీరు కొన్ని వివరించగలరా? ఒక మిషనరీ అదాదు పుదియ ఒక ఇడతకు పోగుంబోదు அவங்களுடைய மொழி, அடுத்தது வந்து அவங்களுடைய கலாச்சாரம், நமக்கு தெரிஞ்சது மொழி வந்து வித்தியாசம். அது மாதிரி அங்கே போனோடனே நம்ம எந்த இடத்துக்கு மினிஸ்ட்ரிக்கு போகிறோமோ அந்த மினிஸ்ட்ரியில் இருக்கக்கூடிய மக்கள் பேசக்கூடிய அந்த லாங்குவேஜ் அதை நம்ம படிக்கணும். அந்த லாங்குவேஜை நம்ம வந்து சரியாக படிக்காட்டா அவங்க நம்மளை வந்து ஈஸி அக்செப்ட் பண்ண மாட்டாங்க. மொட்டமொதட்டுக்கா ஏ பிரஜல் தகருக்கு அயிதே மேము వెళ్తామో వారి భాషను మేము నేర్చుకొని వారి భాషలో వారితో మాట్లాడాలి. ఒకవేళ వారి భాష నేర్చుకోకపోతే వారు మమ్మల్ని త్వరగా అంగీకరించరు. சரி, ஒரு அந்த லோக்கல் மொழியை கற்றுக்கொள்ளதும் அடுத்தது நேஷனல் லெவலில் உள்ள அந்த லாங்குவேஜை கற்றுக்கொள்ள அது ஒரு சேலஞ்சான ஒரு காரியம்தான். ஸ்தானிகங்கா வாரு மாட்லாடே பாஷ யாச நேர்ச்சுக்கோடம் అలాగే ఆ ప్రాంతం అంతా మాట్లాడే ఒక నేషనల్ భాష నేర్చుకోవడం అది ఒక క్రొత్త భాష కాబట్టి మొట్టమొదట కష్టంగానే అనిపిస్తుంది. அடுத்தது சொல்லப்போன சிக்னஸ், அதாவது நம்ம ஒவ்வொரு இடத்துக்கு போகும்போது அதனுடைய கிளைமேட்டு, அதனுடைய தண்ணி சேஞ்சு, இதனால நம்ம வந்து பாடி அஃபெக்ட் ஆகும். சிலது வந்து இன்டீரியர் பிளேசஸுக்கு போகும்போது அங்குள்ள டிசீஸ் வந்து நம்மளையும்
తాకం సో అది వంద సిక్నెస్ వంద నల్ల ఒక பெரிய ఛాలెంజ్ ఇంకొక సవాల్ ఏంటంటే అనారోగ్యం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కృత వాతావరణం ఉంటది నీరు మార్పు ఉంటది వేరువేరు ప్రాంతాలు తిరగవలసి వచ్చినప్పుడు వారు ఎదుర్కొంటున్న అనారోగ్యాలు వాళ్ళు భరిస్తున్నవన్నీ కూడా మనకి కూడా సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అనారోగ్యం కూడా ఇంకొక గొప్ప సవాల్గా మేము ఎదుర్కొన్నాం నెక్స్ట్ ఛాలెంజ్ని చూనా పిల్లంగల విట్టు పిరించిరుకరదు వంద ఒక பெரிய ఛాలెంజ్ ஏன்னா பிள்ளைங்க அவங்க நம்ம கூட இருந்தாங்கன்னா அநேக காரியங்களை கற்றுக்கொள்ளுவாங்க அவன் பேரண்ட்ஸு பிள்ளைங்களுடைய ரிலேஷன்ஷிப்பும் மெயின்டைன் ஆகும் ஆனால் இந்த மாதிரி சின்ன ஒரு ஃபிஃப்த் ஸ்டாண்டர்டில் நம்ம வந்து பிள்ளைங்களை விட்டு பிரியும் போது அது ஒரு பெரிய சேலஞ்ச் என்னென்ன காரணம் என்னென்னா நம்ம வந்து இன்டீரியர் பிளேசஸில் வந்து இருக்கும்போது அங்கே ஸ்கூல் ஃபெசிலிட்டிஸ் எல்லாம் இருக்கிறதில்ல சரியான ஸ்கூல் ஃபெசிலிட்டிஸ் இல்லாததுனால நம்ம பிள்ளைங்களை கூட வச்சு படிக்க வைக்க முடியாது இங்கே கொப்ப சவால் ஏன்ட்டு పిల్లల్ని విడిచిపెట్టి వారు దూరంగా వేరే ప్రాంతంలో మేము దూరంగా ఇంకో ప్రాంతంలో ఉండడం అనేది చాలా మమ్మల్ని బాధ పెట్టే విషయం పిల్లలు మాతో పాటు ఉంటే చక్కగా వారిని వారికి అనేక విషయాలు నేర్పించవచ్చు వాళ్ళకి మాకు మంచి సంబంధం ఏర్పడుతుంది కానీ 5 సంవత్సరాల వయసులోనే పిల్లల్ని వేరే హాస్టల్స్లో విడిచిపెట్టి మేము రావాలి ఎందుకనంటే మేము ఉండే ప్రాంతము మంచిగా అభివృద్ధి పొందిన ప్రాంతాలు కాదు వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి అక్కడ మంచి విద్యా వసతులు ఏమీ ఉండవు కాబట్టి పిల్లల్ని చక్కగా చదివించడానికి అక్కడ సదుపాయాలు ఏమీ ఉండవు ఇప్పుడు పిల్లంగి వంద పేరెంట్స్ అండర్స్టాండ్ పన్న ముడియదు పేరెంట్స్ వంద పిల్లగల అండర్స్టాండ్ పన్న ముడియదు ఏననా అవంగ వంద ఎర్లీ వన్స్ அந்த மாதிரி பேரண்ட்ஸை மீட் பண்ணும்போது அவங்களுடைய அந்த பேக்ரவுண்டு நம்மளால் சரியாக புரிஞ்சுக்கொள்ள முடியாது நம்முடைய பேக்ரவுண்டை அவங்க சரியாக அண்டர்ஸ்டாண்ட் பண்ண முடியாதனால பேரண்ட்ஸுக்கும் பிள்ளைங்களுக்கும் உள்ள ஒரு கேப் இருக்கிறதுக்கு சான்ஸ் இருக்குது ஸோ வந்து அதெல்லாம் நம்ம வந்து பிள்ளைங்களை அண்டர்ஸ்டாண்ட் பண்ணதுக்கு கொஞ்சம் டைம் ஆகும் சப்போஸ் பிள்ளைங்க கொஞ்சம் லீவுக்கு வர்றாங்கன்னா அவங்களோட செட்டு கொஞ்சம் ரிலேஷன்ஷிப்புக்குள்ளாடி கொஞ்சம் வந்துடும் உடனே அவங்க திருப்பி போயிடுவாங்க லீவுக்கு போயிடுவாங்க ஸோ வந்து அதை வந்து ரொம்ப மெயின்டைன் பண்ணி கொண்டு வர்றதுக்கு கொஞ்சம் கஷ்டப்படும் ఈ విధంగా పిల్లలు వేరే దూర ప్రాంతాల్లో ఉంటున్న కారణంగా సంవత్సరానికి ఒక్కసారి సెలవుల్లో కలుసుకోవడానికి జరుగుతుంది అయితే అప్పుడు సరిగ్గా పిల్లలు అర్థం చేసుకోవడానికి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఉండే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి లేకుంటే పిల్లలు మేము చేస్తున్న పనిని మా బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అడ్జస్ట్ అయ్యేసరికి సమయం కూడా అయిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళిపోయే టైం అయిపోతుంది సో ఇప్పటిపట్ట ఎలా ఛాలెంజెస్ అయ్యం ఫేస్ పని అవరుడయ మినిస్ట్రీలో మున్నేరుదరికి ఆండవరు ఉదవి సేకరారు ఇన్ని సవాళ్ళు ఉన్నా కూడా వీటిని అన్నింటినీ ఎదుర్కొని బలంగా జయించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు ఆండవరుడ బలం ఇల్లామా இப்படிப்பட்ட ஒரு கனமான ஊழியத்தை நம்மளால செய்யவே முடியாது பிரபு இச்சே பலம் காக்கண்டா இந்த கொப்ப கனகாரியாన్ని జరిగించడం మా వల్ల అయితే కాదు మా అడ్రస్ శ్రీమతి జాయ్ సామ్ బెన్నీ ఇమ్మాన్యుయల్ చర్చ్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ 4 మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884 237 6793 మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం దేవుని కృప మనతో ఉండునుగాక